భాగ్యనగరంలో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా సిటీ విస్తరించినా శివార్లలో బస్ లేకపోవడం రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సి రావడం అందుకే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు కదిలింది హైదరాబాద్ జనాభా మెట్రో స్పీడ్ దాటుతోంది ఏది వచ్చినా రోడ్డుపై వాహనం వెళ్లేందుకే స్థలం లేకుండా పోతోంది ఇక హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాళ్ల సంఖ్య మరింత పెరుగుతోంది ఎంజీబీఎస్ జేబీఎస్ వంటి పెద్ద స్టాండ్లు తప్పితే మిగతావన్నీ బస్బేలు మాత్రమే ఉన్నాయి నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ఎంజీబీఎస్ జేబీఎస్ రావాల్సిందే ఈ పరిస్థితిని అధిగమించేందుకు శివారు ప్రాంతాల్లోనే సరిపడా బస్టాండ్లు నిర్మించడానికి అధునాతన హంగులతో నిర్మాణం చేపట్టాలని ఆర్టీసీ ప్లాన్ రెడీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆధునిక బస్టాండ్లను ఏర్పాటు చేయడంతో జిల్లాల నుంచి వస్తున్నా వారికి తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలవుతుంది ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ జేబిఎస్ కు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది ఈ సమస్య పరిష్కారానికి హైటెక్ బస్టాండ్లను నిర్మించేందుకు ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది కొన్ని ఏరియాల్లో స్థలాల కేటాయింపు జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో భూముల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ కూడా రాశారు ఆరామ్ఘర్ ప్రాంతంలో భూమి కోసం కలెక్టర్కు లేఖ రాశారు ఆర్టీసీ అధికారులు ఇక ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా కొత్త బస్టాండ్ల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని కోరారు అధికారులు ఆర్ఎం గారు ఇప్పటి అంటే బస్ బేస్ ఉన్నాయి కానీ బస్ స్టాండ్ అక్కడ లేదు సో అక్కడ డిస్టిక్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది మాకొక గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయమని ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు రెండు వేల ఆరు వందల బస్సులు జేబీఎస్ నుంచి పన్నెండు వందలకు పైగా బస్సులు ఏపీ తెలంగాణలకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఎంజీబీఎస్ జేబీఎస్ నుంచి బయలుదేరిన బస్సులు ట్రాఫిక్ కారణంగా జిల్లాలకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి కేవలం ఉప్పల పరిసర ప్రాంతాల్లో నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు యాభై వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు దీంతో ఉప్పల్లో కొత్త బస్టాండ్ ఏర్పాటు చేస్తే వరంగల్ రూట్లో వెళ్లే ప్రయాణికులంతా అక్కడి నుంచి ప్రయాణం సేఫ్ గా సాగించవచ్చు మరోవైపు ఆరాంగర్లో ఏర్పాటు చేసే కొత్త బస్టాప్తో మహబూబ్ నగర్ కర్నూల్ బెంగళూరు శంషాబాద్ షాద్ నగర్ వారికి అనువుగా ఉంటుంది మాకు మాకు ప్లేస్ లేదు అక్కడ కూడా కావాలి అని మేము సర్చ్ చేయటం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఎల్బీ నగర్ ఈ దిల్సు నగర్ నుంచి హయత్నగర్ మధ్యలో మాకు ప్లేస్ కావాలి మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువ బోర్డింగ్ ఉంది ఎల్బీ నగర్లో అసలు ప్లేస్ లేదు సో ఎల్ మా ఎండీ గారు ఎల్బీ నగర్ టు హయత్నగర్ మధ్యలో ఎక్కడైనా ఒక ప్లేస్ చూడండి దాన్ని మనము తీసుకోవాలి అని చెప్పారు శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైటెక్ లెవెల్లో ఉప్పల్ నగర్ ఆరామ్గఢ్ ప్రాంతాల్లో కొత్త బస్టాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండడంతో త్వరలోనే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి